హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ వంశీ. ఈ ఛానల్లో ఏంటంటే మనం 1 vs 1 రూమ్ అయితే ఆడామన్నమాట. మనం ఈ రూమ్ గెలిచామో లేదో లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోకి ఎవరికైతే చూస్తున్నారో ఫస్ట్ టైం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ కమింగ్ టు దిస్, నేనైతే ఒక MP5 అయితే తీసాను, MP5 గన్ అయితే తీసాను. గన్ తీసిన తర్వాత ఒక నేను రెడ్ క్రిమినల్ అయితే వేసుకున్నాను. రెడ్ క్రిమినల్ కాదు, ఇది మనీ అసిస్ట్ అనమాట. అండ్ ఇది నాకు ఫ్రీగా అయితే వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మనోడు కొట్టుతాడా లేదా అని చూస్తున్నాను. గ్లోవెల్ వేసాం. అరే నువ్వు ఎవడరా నన్ను కొట్టేది, నేనే రా తోపు ఇక్కడ అని అనుకునే లోపు మెడికేసేలోపు కొట్టేసాడు అన్న. ఓకే ఓపీ గైస్. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ డిఫిట్ అయితే, ఫస్ట్ రౌండ్ డిఫిట్ అయితే అయిపోయాము. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా రౌండ్ 2కి అయితే వెళ్ళిపోయాము. రౌండ్ 2లోకి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. అండ్ స్టార్ట్ చేస్తాం మనం. అండ్ గ్లోవల్ వేసిన తర్వాత మనం దాక్ని కొడదామని చూస్తున్నాము MP5 తోటి, కానీ మనకి కుదరట్లేదు. సో రారా అని చెప్పి ముందరికి వెళ్ళాము, కానీ వాడు ఏం చేశాడో చూడండి. మనకి తిరిగి మళ్ళీ కొట్టాడు గాయస్, మామూలుగా లేదు ఏంటో. ఎవరికైతే నాకు గేమ్ ప్లే నచ్చిందో లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనమైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాము MP5తో. వాడు నాకు ఇచ్చే కొడదామని చూస్తున్నాడు, కొడదామని చూసేలోపు మనం వెళ్ళి కొట్టేద్దామా అనేలోపు వాడు తిరిగి వచ్చి కొట్టేశాడు అనుకుంటామా, కొట్టేశాడు అనుకుంటాం మ్యాక్సిమం. అండ్ మనం ఇక్కడ దాక్కున్నాము. ఆడు చూడండి గైస్ ఎలాగొచ్చాడు, మూమెంట్ ఎక్కడున్నారు, అదే రారా బయటికి చూసుకుందాం అన్న లోపు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. ఆగరే గ్లోవ్లు వేసుకున్నా అమ్మాయి సార్ వేసేసుకున్నాం. అండ్ ఓకే ఇప్పుడు ఆడు పైనుంచి వచ్చి కొడతాడేమో రా బాబు, లేనిపోయింది. మెడికిట్ వేసుకున్నాము, కొట్టేశాడు, అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా స్వాహ. ఒరే మోహిత్ ఏంట్రా ఎలా ఓడిపోతున్నావు, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం నీ వల్ల. సరే కానీ థర్డ్ రౌండ్ రా, ఈసారి పక్కా గెలుస్తారా, ఏమనుకుంటున్నావు, ఈసారి మందే మ్యాచ్. ఓడిపోయేదావు అనుకున్నావా, ఓడిపోలేను అనుకున్నావా అనుకుంటున్నావా, కాదులే. సరే కానీ మనవాడు ఎక్కడున్నాడు, అరే రారా బయటికి రారా, నేను కొట్టేకుండా ఉండలేను. అరే రారా బయటికి రా, బయటికి రా నువ్వు. అండ్ అదిగోరే రారా ఇద్దరు, ఫుల్ డ్యామేజ్ అయితే కొడేసాం మనం. మామూలుగా ఉండదు మరి మనతోటి ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాం. ఈ MP5 అయితే ఇంక్యుబేటర్ గన్ స్కిన్ అనమాట, వన్ ఆఫ్ ది టాప్ రేరెస్ట్ గన్ స్కిన్. ఎవరికైతే ఈ గన్ స్కిన్ నచ్చిందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ ఇప్పుడు మనమైతే థర్డ్ రౌండ్ కూడా ఓడిపోయాం. ఏంట్రా ఇది ఎలా ఓడిపోతున్నాం మోహిత్, ఏంట్రా ఇది, ఏమిరా ఇది నీ గేమ్ ప్లే ఏంట్రా, ఇలాగున్నది మరీ దారుణంగా ఉంది కదరా, ఏమిరా నువ్వు, చే మరీ దారుణంగా ఉందిరా నీ గేమ్ ప్లే. సరే కానీ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇప్పుడు 4th రౌండ్ క్లాక్ టవర్ అనుకుంటే, ఇది క్లాక్ టవర్ కాదు ఫ్యాక్టరీలోకి వచ్చాం మనం. ఫ్యాక్టరీలోకి వచ్చి మనం కొట్టబోతున్నాం. ఆగరా నువ్వు అయిపోయారా, అరే అయిపోయారా నువ్వు, M1 HH7 తీసాను, నువ్వు అయిపోతావు అంతే ఈ మ్యాచ్. మామూలుగా ఉండదు, నువ్వు అయిపోతావు అంతే, అయిపోతావు రరే నువ్వు అయిపోయావు అంతే. గ్లోవల్ వేసాం. ఎవరికైతే నా గేమ్ ప్లే నచ్చిందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనోడు ఏం చేస్తున్నాడు, రారే నువ్వు బయటికి వస్తే కానీ ఒక మెడికిట్ అయితే వేసుకుందాం. మెడికిట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, రారా నువ్వు. అరే కొట్టేశాడు గాయస్, మామూలుగా లేదు ఇది గేమ్ ప్లే. అసలు ఓపీ అయితే ఓపీ ఉంది, మరి మన గేమ్ ప్లే అంతంత మాత్రం అనుకుంటున్నారా. ఇప్పుడు మనం కంబ్యాక్ ఇద్దాం, కంబ్యాక్ ఇచ్చి అద్దుకోండి. గ్రాజాతో మామూలుగా ఉండదు మరి విక్టరీ, మరి మామూలుగా మోహిత్ వంశీ అంటే మామూలుగా ఉండదు, మినిమం ఉండదు. అండ్ మనం మనీ అసిస్ట్ బండిల్ అయితే వేసాం, వెనకాల అయితే బ్యాక్ ప్యాక్ అయితే నాకు అంతగా నచ్చలేదు. అండ్ గ్లోవల్ వచ్చేసి వన్ ఆఫ్ ది రేరెస్ట్ గ్లోవల్ అనమాట ఇన్ ఫ్రీఫైర్. అండ్ ఎవరి దగ్గర ఉండదు అది, ఉంటే కానీ రేర్గా వస్తుంది అనమాట చాలామందికి, కానీ అంటే టాపప్లు చేసే వాళ్ళకైతే వస్తాయన్నమాట, కానీ మనకి రేర్గా వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఇప్పుడు మనం రాలేదు, బయటికి రా నువ్వు, అయిపోయారా నువ్వు, అయిపోయావు నువ్వు, చూడు అయిపోతారా, రే నన్నే కొడతావా, అరే రారా బయటికి రా. అద్దె వచ్చాడు, నాకు ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం అర్థం కావట్లేదు. సరే అని చెప్పి గ్లోవెల్ వేసుకున్నాము, చుట్టూరు గ్లోవెల్ వేసి మెడికిట్ అయితే వేసుకుందాము. మెడికిట్ వేసుకున్న తర్వాత గెలుస్తామా లేదో తెలియదు గైస్, కానీ మనం ప్రయత్నిద్దాం, మన ప్రయత్నంలోనే ఉంది. మనం అయితే విన్ అయిపోతాం 1 vs 1.
మామూలుగా ఉండదు, చూసుకుందామా లేదా అన్నట్టుగా ఉంది మ్యాచ్. దారా నువ్వు బయటికి రా, బయటికి రా అంతే. వీడియో వచ్చేసి 9 సెకండ్స్ అయితే ఉంది గైస్, ఎవరైతే చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏంటంటే 9 మినిట్స్ లాస్ట్ వరకు చూడండి ఎవరు గెలిచారో. నేనైతే ఈ రౌండ్ డిఫిట్ అయితే అయిపోయాను 1-5. ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి, మీకు ఎవరు గెలుస్తారో చెప్పండి, కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం ఐ మీన్ ఇదేంటో నాకు తెలీదు, ఏ లొకేషనో. రారా నువ్వు బయటికి రా, నువ్వు అయిపోయావు అంతే, దా పక్కకు రా, పక్కకు రా, పక్కకు రాహే అయిపోయావు నువ్వు. అది ఫస్ట్ ప్లాట్. ఎవరైతే చూస్తున్నారో లైక్ షేర్ కూడా చేసేయండి. ఐ లవ్ యూ ఫ్లవర్ అమౌంట్ మామూలుగా ఉండదు, ఏ లాల్ అమౌంట్ సరే అని చెప్పి మనం లేట్ చేయకుండా థర్డ్ రౌండ్ ఒరే ఏమిరా గ్రోజాతో సూపర్ కొడుతున్నారా మామూలుగా లేదు. కానీ మనం గేమ్ ప్లే అంతంత మాత్రమే, కానీ ఒక్కసారి ఆడమంటే మామూలుగా ఉండదు. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం నేనే అనుకుంటున్నాను ఒక ఎంతూజియాజాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే, ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అంత నాకు సపోర్ట్ వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మనోడు దాక్కున్నాడు, రే రారా, అరే ఫుల్ డ్యామేజ్ రా, ఫుల్ డ్యామేజ్ కొట్టాడు గాయస్ మామూలుగా లేదు, మామూలుగా ఆడట్లేదు గేమ్ ప్లే. అండ్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా మెడికిట్ అయితే వేసుకుందాం. అండ్ ఆడు గ్లోవెల్ పదలగొడదాం అనుకున్నాడు కానీ పనవలేదు. నేను ఇప్పుడు గ్లోవెల్ బదులు కొట్టేస్తాం అనుకున్నాను, చూడండి ఆడు బయట ఉన్నాడు అని చెప్పి మొత్తం ఓకే గ్లోవెల్ బదులు కొట్టేస్తాం, చూడండి గ్లోవెల్ రా బయటికి రా, బయటికి రా, బయటికి రా. ఎవరైతే నా కామెంటర్ నచ్చిందో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాడు నా గ్లోవెల్ వేసాడు, వాడికి మనం ధమ్కి ఇచ్చేసాం, దాస్కా ధమ్కి లేక మోహిత్కా ధమ్కి మామూలుగా ఉండదు. అండ్ 4-5 ఇది మామూలుగా, ఇది ఒక్కటి వచ్చేసి ఈ రౌండ్ వచ్చేసి 10th రౌండ్ అంట. అయ్యి బాబోయ్ మామూలుగా లేదు. అండ్ మనం ఇప్పుడు స్కార్ అండ్ గ్రోజ్ అయితే పట్టుకున్నాం. స్కార్ వచ్చేసి ఒక్కో అది 1 of the rarest స్కార్ గాయస్, అది చూడండి గాయస్ ఏంటంటే మనకి 1 of the top notch అనమాట మన గేమ్ ప్లేకి. ఏంటంటే అది క్యూబిక్స్ కారు కాదు, నాకు గుర్తు రావట్లేదు. ఎవరైతే నేను మర్చిపోయింది గుర్తు చేస్తారో కామెంట్ చేయండి. అండ్ వాడు 6 నేను 4, వాడు ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి కింద. అండ్ ఇప్పుడు మనం 5th రౌండ్లోకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే రారా నువ్వు అయిపోయావురా, రే అయిపోయావురా, ఎలా గెలుద్దాం అనుకున్నారు నువ్వు, అయిపోతావంతే నువ్వు బయటికి రా, బయటికి రా, నువ్వు అయిపోతావంతే గ్రోజతో మామూలుగా ఉండదు. మనం మినిమం హెడ్ లాగితే అయిపోతాడు గాయస్, అది మామూలుగా ఉండదు. ఫుల్ గ్లోవల్ అయితే వేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం మెడికిట్ అయితే వేసుకున్నాము, మెడికిట్ వేసుకున్నాము అండ్ చుట్టూరు గ్లోవల్ వేసుకుని. అండ్ వాడైపోతాడు హెడ్ అయిపోయాడు గాయస్, చిన్న మిస్, లేకపోతే అయిపోతాం మనం కూడా. కానీ ఏం చేస్తాం, మనం ఫ్లవర్ అమౌంట్ వేసి అవన్నీ చేయాలి. అండ్ లాస్ట్కి ఎవరు గెలిచారు కామెంట్ చేయండి, 5-6 మ్యాక్సిమం ఎవరు కామెంట్ ఎవరు గెలుస్తారో చూడండి. అండ్ మనమైతే ఊరి బాబోయ్ ఫుల్ డ్యామేజ్ కొట్టేశాడు పైనుంచి, బాబోయ్ ఏంట్రా బాబు ఇలాగ ఆడుతున్నాడు, ఒరే కొంప తీశాడు పైకి ఎక్కేస్తాడా ఏంటి, పైకి ఎక్కేసి కిందకు వచ్చేసాడు, ఒరే ఇలాగ అయింది ఏంట్రా బాబు. సర్లే నేను అయితే ఓడిపోయాను గాయస్, ఇదిగోండి మన యానిమేషన్ మామూలుగా ఉండదు అండ్ 1 of the rarest అనమాట. అండ్ ఇదైతే వీడియో గాయస్, ఎవరైతే చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.